నెల్లూరు జిల్లా కావలి మండల కేంద్రమైన బోగోలు రాజా వీధిలో కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇంటిపై అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించే తుంగు ప్రయత్నించారు. దీంతో ఇంట్లో ఉన్నవారు అప్రమత్తం అవడంతో దుండగులు పరారయ్యారు. ఈ విషయమై ఇంటి యజమాని కృష్ణమూర్తి బెట్రగుంట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత సభ్యులను విచారించారు. అయితే ఈ కుటుంబంలో కృష్ణమూర్తి అల్లుడుకు కూతురికి విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగా అల్లుడే చేసి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇది బంధువులు లేదా ఆకుతాయిల పన్నా అని పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ఈ ఘటనలో కిటికీ వద్ద ఉన్న ఫర్నిచర్ కొంత నష్టమైంది. మీకెవరి మీద అనుమానం ఉందా? మీ మీద ఎవరికి అనుమానం లేదా? మీకు మీరు ఫిర్యాదు చేశారా? ఫిర్యాదు చేశాం. ఏమని చేశారు? ఇదే మూమెంట్ చేశాము. అనుమానం అంటే చెప్పాము సార్ కి. కేసు వద్దన్నారా? కేసు కావాలి. మరి పోలీసులు కేసు వద్దాం వద్దన్నారంట? ఎస్ఐ గారు చెప్పారు. ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. నేను ఇప్పుడే వచ్చాను. అవునా? కేసు ఫైల్ చేయొద్దన్నారని చెప్పని చెప్పొస్తున్నారు ఎస్ఐ గారు. సిసి కెమెరాలు ఫోటో చూసి మనిషి ఎవరైంది చూసుకొని ఫోటో వస్తాము చెప్పినారు. కేసు ఫైల్ కట్టి ఫైల్ చేస్తాము. సిసి కెమెరాలు చూసి ఇప్పుడు ఎవరి మీద అనుమానం అంటే ఒకరి మీద అనేది మనం చెప్పలేం కదా. ఇప్పుడు మీకు కేసు కావాలా వద్దా? కేసు కావాలి. ఎస్ఐ మాట్లాడుతున్నాను. నిన్న రాత్రి అనగా 18వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో ఒక 100 కాల్ వచ్చింది. దానికి సంబంధించి మన బీట్ కానిస్టేబుల్స్ అక్కడికి వెళ్ళి చూడగా అది బోగోలులోనే రాజా వీధి అయి ఉంది. అక్కడ ఎడ్లపల్లి కృష్ణమూర్తి అనే వారి ఇంటికి ఎవరో ఆకుతాయిలో ఎవరైతే ఏమో నిప్పట్టించినట్టు వాళ్ళు చెప్పుకొచ్చారు. అది వెళ్ళి గమనిస్తే డోర్ దగ్గర ఎవరో నిప్పు అంటించడం జరిగింది. తలుపులు కొంచెం నల్లగా అట్లా అయినాయి. అదేవిధంగా సోఫా సెట్ కొంచెం కమురుకున్నట్లుంది. దీనిలో ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ధన నష్టం కానీ ఏం జరగలేదు. వాళ్ళని ఏంటని చెప్పి విచారిస్తే ఎవరైతే మన కంప్లైంట్ ఉన్నారో వాళ్ళని విచారించగా వాళ్ళు ఈ వాళ్ళ అల్లుడికి మరియు వాళ్ళ కూతురికి కొంతకాలంగా కోర్టులో విడాకులకు సంబంధించి వివాదం నడుస్తుంది. నిన్న అనగా 18వ తేదీ కోవూర్ కోర్టులో అది విచారణ జరగవలసి ఉంది. అయితే ఆ సమయంలో మా అల్లుడు మాకు ఫోన్ చేసుకున్నాడు. మేము రెస్పాండ్ అవ్వలేదు. దానికి సంబంధించి మా అల్లుడే ఏమైనా చేసి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళు మా దీనిపైన ఎట్లాంటి చర్య ఏమంటే కేసు ఏమి అవసరం లేదు సార్, ఎవరైనా ఉంటే అసలు ముందు మా అల్లుడే చేశాడా ఎవరు చేశారని ఒకసారి విచారించండి సార్ అని చెప్పి చెప్తున్నారు. ఫర్దర్గా వాళ్ళు ఏదైనా కేసు కావాలంటే కూడా కేసు రిజిస్టర్ చేస్తాము.